కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇంటికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు తన సతీమణి అయిన లక్ష్మీ ప్రణతితో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరుకున్నారట. మరి వీరిద్దరు కూడా ఏం మాట్లాడుకోబోతున్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి వీరిద్దరి మధ్య మాట భావమే లేదు, అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ కీలకమైన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన ఈ విషయాల కథ ఇప్పుడు మాత్రం నెట్ ఇండియా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్గా జూనియర్ ఎన్టీఆర్ నా సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగంలోకి నేను వస్తాను అంటూ ఎన్నోసార్లు చెప్పుకోవచ్చిన విషయాలు తెలిసిందే కదా. మరి ఆ సమయం మేము కాస్త రానే వచ్చేసిందన్నమాట. ఎందుకంటే టీడీపీ యొక్క అభివృద్ధి అంతా కూడా గమనించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా తాత యొక్క ఆశయాల్ని నేను నెరవేర్చాలని ఫిక్స్ అయ్యి ఇప్పుడు మాత్రం తన తల్లి శాలిని ఒప్పించి మరి టీడీపీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారట. అందుకోసమని ఈ విషయాల గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మరి ఆయనతో మాట్లాడుతూ, నేను మాత్రం ఈ యొక్క టీడీపీ పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారబోదాలని నా ఆశగా ఉంది. ఎందుకంటే తాతగారి యొక్క అద్భుతమైన ఆశయాల్ని కోరికల్ని నేను మాత్రం నెరవేర్చుతాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నేను అండగా ఉండి వారి బ్రతుకుల్లో వెలుగులు నింపాలని అనుకుంటున్నాను. అది కూడా టీడీపీ పార్టీ తరపు నుండి మాత్రమే. ఎందుకంటే దానికంటే ఒక ప్రత్యేకత కారణం ఉంది. సీనియర్ తారక రామారావు గారు అంటే ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రజల మధ్యలో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. అందుకోసమని ఆయనలాగే ప్రజాసేవలో లీనమైపోవాలని అనుకున్నాను. మరి ఆ సమయం వచ్చింది కాబట్టి మీతో మాట్లాడడానికి వచ్చాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకొచ్చారట. ఇక దీంతో చంద్రబాబు సంతోషిస్తూ వెంటనే ఆయనని ఎంతో ఘనంగా టీడీపీ పార్టీ రంగంలోకి ఆహ్వానించబోతున్నారట. దీనికి సంబంధించిన విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో కీలకంగా మారుతూ ఉన్నాయట.